ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. రాధాకిషన్ ను కాసేపట్లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. రాధాకిషన్ ను కాసేపట్లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. రాధాకిషన్ ను కాసేపట్లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ ఇచ్చిన సంచలనమైన విషయాల నేపథ్యంలో అసలు పోలీస్ యంత్రాంగం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకంగా సపోర్ట్ చేసింది, అలాగనే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో సేకరించిన సమాచారం ప్రకారం అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరెవరుకు ఎక్కడెక్కడ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు అన్న విషయమే కాకుండా ఈయన కొన్ని బలవంతపు వసూళ్ళకు కూడా పాల్పడ్డాడు. హవాలా విషయం కావచ్చు, తర్వాత కొంతమంది అక్రమంగా ఏమైతే ఈ డబ్బులను సేకరిస్తున్న వ్యవహారాలు కావచ్చు, తర్వాత కొంతమందిని బెదిరించి మరి కుక్కడపల్లిలో వచ్చిన వచ్చిన కంప్లైంట్ కూడా మనకు చాలా ఆశ్చర్యం కల్పిస్తా ఉంది. ఒకవేళ నువ్వు కనుక నేను చెప్పిన పని చేయకపోతే, అంటే ఆయన ల్యాండ్ విషయంలో తనకి అమ్మకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు ఎయిడ్స్ అంటే కరోనా అంటిస్తా అని చెప్పి అన్న ఒక తీవ్ర స్థాయి ఈ ఆరోగ్య తీవ్ర స్థాయి బెదిరింపు కూడా పాల్పడ్డ నేపథ్యం కూడా తెలుస్తా ఉంది. ఈ రకంగా రాధాకృష్ణ చేసిన ఈ ఇన్వెస్ట్ అంటే రాధాకృష్ణ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం డైనమోలో పడటానికి కారణం కూడా రాధాకృష్ణ ఇచ్చిన స్పష్టమైన హామీ స్పష్టమైన సమాచారం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే అంటే ఎవరైనా సరే గతంలో కూడా చూసాం దీంట్లో అంటే ప్రధాన అంటే ఎవరైనా సరే ఒక ఒక ఎన్నికైన ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత ఎంపీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి గెలవటానికి అక్రమ పద్ధతులు కన్నా గెలిస్తే తర్వాత దాన్ని మనం అంటే ఆ ఆపోజిట్ లో ఉన్న ఎమ్మెల్యే అంటే తక్కువ ఓట్లతో గెలిచిన తక్కువ ఓట్తో ఓడిపోయిన ఎమ్మెల్యే కనుక ఆపోజిట్ చేస్తే ఖచ్చితంగా కోర్టులో ఎవరైతే గెలిచారో గెలిచిన వ్యక్తి ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రకంగా ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ లో గెలిచారో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా రాధాకృష్ణ ఇచ్చిన సమాచారం తోటి వాళ్ళు డైనమోలో పడ్డ తెలుస్తా ఉంది. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇదే రకంగా ఆమె ఎన్నికను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కనుక ఇప్పుడు ఈ రాధాకృష్ణ ఇచ్చిన సమాచారం తోటి అంటే ఈ గెలుపంతా కూడా వీళ్ళు కావాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఫోన్ తయారు చేసిన తర్వాత అక్రమ పద్ధతుల్లో వాళ్ళు గెలిచారని చెప్తారు కనుక వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు గెలిచిన అందరూ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితులు పడే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత హవాలా పద్ధతిలో ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళని కూడా ట్రాక్ చేసి ట్రాక్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్తున్న నేపథ్యమే కల్పిస్తా ఉంది. అయితే రాధాకృష్ణ కొంతమంది ఇన్స్పెక్టర్లని ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని మరి ఈ దందా కొనసాగించాడు, తర్వాత దీంట్లో బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే మొత్తం చేశారని చెప్తున్న కూడా స్పష్టంగా ఈ ఎప్పుడైతే ఈ పోలీస్ కస్టడీలో ఈ రోజు విచారణ ముగిసింది, ఈ రోజు జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారంలో చాలా కీలకమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం తెలుస్తా ఉంది. దాంట్లో కొంతమందికి ఈ రోజు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ ఇచ్చిన సమాచారం అనేది చాలా కీలకంగా ఉంది. దీంట్లో ఈ కొంతమంది ఇన్స్పెక్టర్లను బేస్ చేసుకొని వసూలు చేసిన డబ్బులను బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెనుకొని నడిపిస్తారో వాళ్లకు డబ్బులు చేరవేసిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి, అంటే ఓవరాల్ చూస్తే ప్రస్తుతం రాధాకృష్ణ ఇచ్చిన సమాచారం అనేది చాలా కీలకంగా ఉంది. దీంట్లో ప్రస్తుతం రాజకీయ కోణంలో కనుక చూస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది డైనమోలో పట్టడానికి ఇచ్చిన సమాచారం కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఆయన కస్టడీ పోలీస్ కస్టడీ ముగిసింది, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రకంగా ఇచ్చిన సమాచారం తోటి మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తే వాళ్ళు కూడా విచారిస్తే దీంట్లో అంటే ఇప్పటి వరకు కూడా మనం గమనించొచ్చు సంజన, ఓవరాల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక మనం ఒకసారి చూస్తే ప్రధానంగా వీళ్ళందరూ సూత్రధారులే.
అంటే ఏ రకంగా చేశారు, ఎలా చేశారు, ఏ రకంగా వసూలు చేశారు, తర్వాత దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తర్వాత అన్న విషయం మీద కూలంకుషంగా ప్రతి ఎవిడెన్స్ కూడా సేకరించారు. సో సేకరించిన తర్వాత దీంట్లో వీళ్ళందరూ సూత్రధారులే, రాధాకృష్ణ కావచ్చు, తర్వాత మిగతా తిరుపతి కావచ్చు, తర్వాత ప్రవీణ్ రావు కావచ్చు, వీళ్ళందరూ సూత్రధారులే. కానీ అసలైన పాత్రధారులు వీళ్ళందరూ పాత్రధారులు సూత్రధారులు ఎవరు అంటే, మెయిన్ గా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్ద తలకాయలు వీళ్ళ వెనకుండి వాళ్ళని ప్రోత్సహించి ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ కి వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేసి అవసరమైతే కొన్ని కొన్ని చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ చేశారని తెలుస్తా ఉంది. దీంట్లో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తా ఉంటే ఒక కానిస్టేబుల్ కూడా ఒక దారుణమైన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మహిళల మీద లైఫ్ పరిస్థితి ఉండొచ్చు. ఓవరాల్ చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి కొంతమంది నోటీసులు జారీ చేసి చాలా కీలకమైన వ్యక్తులు విచారించే అవకాశం తెలుస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.